వాలెంటైన్స్ డే అంటే కపుల్స్ కి సరదాగా ఉంటుంది. మరి సింగిల్స్ పరిస్థితి ఏంటి? వారికి పార్ట్నర్ లేక తెగ బాధపడిపోతూ ఉంటారు. ఒక్కరు కూడా పడట్లేదని అప్సెట్ అవుతారు. అలా ఫీల్ అవుతున్న వారికి ఓ యువకుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వాలెంటైన్స్ డే నాడు తనను తానే అమ్మకానికి పెట్టుకున్నాడు. అతను ఎవరు, ఎందుకు అలా చేశాడో చూసేయండి. ప్రేమికులు అత్యంత ఇష్టపడేది వాలెంటైన్స్ సీజన్. ఏడాది పొడుగునా ప్రేమలో మునిగి తేలినప్పటికీ వాలెంటైన్స్ డే రోజు మాత్రం కపుల్స్ కి స్పెషల్. అలాగే సింగిల్స్ కూడా వారు ఇష్టపడే వారిని వాలెంటైన్స్ డే నాడే ప్రపోజ్ చేయడానికి ఇష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ప్రేమను తెలియచేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గిఫ్ట్స్ రూపంలో తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే అది లవర్స్కు స్పెషల్ డే కాబట్టి. కానీ పార్ట్నర్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి బాధని ఎవరు అర్థం చేసుకుంటారు? అందుకే ఓ యువకుడు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇతని పేరు ప్రియాంశు. చదివేది ఇంజనీరింగ్, ఉండేది బీహార్లో. బాగానే చదువుకున్నాడు. కానీ చేతిలో ఆ ఫ్లక్కార్డ్ని చూసి ఇదేందయ్యా ఇది అని అనిపిస్తుంది కదా. అతని చేతిలో బాయ్ ఫ్రెండ్ ఆన్ రెంట్, అంటే అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే ఫ్లక్కార్డ్తో వీధి తిరుగుతూ ప్రేమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. దర్బాంగ్లో ఎక్కడ చూసినా వ్యాలంటైన్ వీక్ అంతా ఈ అబ్బాయే దర్శనమిస్తున్నాడు. నగరంలోని ప్రతి ప్రాంతంలో ఈ ఫ్లక్కార్డులను ప్రదర్శిస్తూ రాత్రి పగలు అని తేడా లేకుండా తిరుగుతున్నాడు. ఒంటరిగా ఉన్నామని భావించే వారి ముఖంలో చిరునవ్వు చూడాలని ఇలా ఫ్లక్కార్డ్తో ప్రదర్శన చేస్తున్నట్లు ప్రియాంశు చెప్పాడు. యువత ప్రేమ ఇతర వ్యవహారాల్లో సమయం వృధా చేయకుండా తమ విలువైన సమయాన్ని దేశం కోసం కేటాయించాలన్న ఉద్దేశంతోనే ఇలా వినూత్నంగా ప్రదర్శన చేస్తున్నా అని చెప్పాడు. ఫ్లక్కార్డ్తో తిరుగుతున్న ప్రియాంశు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో క్రిస్మస్ సందర్భంగా ఫ్రీ హగ్ పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించగా దానికి విపరీతమైన ఆదరణ వచ్చింది.